హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విశాల్ తెలుగు డెక్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రస్తుతం మనకి ఇక్కడ రెడ్మీ ఫోన్ అయితే ఒకటి లాంచ్ అయితే అయింది. షామీ ఫాల్లు ఒక మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. అది వచ్చేసి షామీ 14T Pro అనమాట. ఇది మనకి మీడియా టెక్ 9300 చిప్సెట్ అయితే వస్తుంది అనమాట. మొబైల్ 12GB RAM, 512GB Storage, 144Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. గేమింగ్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక డిస్ప్లే పరంగా మాట్లాడుకున్నట్లయితే 6.67 inches అయితే వస్తుంది. మంచి గేమింగ్ ఫోన్ కానీ ఎడిటింగ్ కానీ మనకి సరిపడా స్క్రీన్ సైజ్ అయితే వీళ్ళు ఎవరైతే జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో మనకి LPDDRX5 అయితే వాడారు అనమాట. ర్యామ్ వచ్చేసి దానివల్ల మనకి ర్యామ్ యూసేజ్ కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్ కానీ చాలా స్పీడ్గా వర్క్ అవుతాయి అనమాట. అంతేకాకుండా మనకి స్టోరేజ్ సిస్టమ్ కూడా UFS 5.0 అయితే వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి యాప్స్ తొందరగా ఓపెన్ అవ్వడం కానీ క్లియర్ అవడం కానీ అయితే జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇది Android 14 అయితే వస్తుంది అనమాట. ఇంకా ముందుగా చూసుకున్నట్లయితే ఇది సోనీ ఐమాక్స్ కెమెరా అయితే వస్తుంది అనమాట. ఇంకా 50MP అది కూడా. దాంతోపాటు ఇంకా 120W వైర్ ఛార్జింగ్ అనమాట. మనకి 120W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది సిమిలర్ గా దేనికి దగ్గరగా ఉందంటే IQ Neo 9 Pro మొబైల్ కి అయితే చాలా సిమిలర్ గా ఉంది. ఇంకా రెండిట్లోనూ చాలా వరకు సేమ్ మోడిఫికేషన్స్ అయితే ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఇది మీడియా టెక్ కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మనకి IQ Neo 9 Pro వచ్చేసి 8S Gen 2 ప్రొసెసర్. ఇది వచ్చేసి మీడియా టెక్ 9300 డైమెన్సిటీ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒకసారి మనం ఆలోచించాల్సి అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే మనకి ఇంకో కంపెనీ వచ్చేసి హానర్ అనమాట. Honor 200 Lite 5G అనమాట. ఇది వచ్చేసి మనకి ఇండియాలో September 19 అయితే లాంచ్ అవ్వబోతుంది అనమాట. అంటే ఇంకా 4 days లో అయితే లాంచ్ అవ్వబోతుంది. ప్రస్తుతానికి ఈ రోజు డేట్ వచ్చేసి September 15 అనమాట. ఒక హానర్ మొబైల్ వచ్చేసి చూడాలి ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఈ మొబైల్ కూడా చాలా వరకు అయితే మంచి పోటీ అయితే ఇస్తుంది అనమాట. అంటే ఇండియాలో చాలా వరకు మంచి స్పెసిఫికేషన్స్ తో మంచి ఇండియా బ్రాండ్ అయితే ఉంది. కంపెనీ వచ్చే మంచి మొబైల్స్ అయితే వస్తుంది. ఇక చూసుకున్నట్లయితే సెల్ఫీ కెమెరా వచ్చేసి 50MP అయితే ఇచ్చారు కాబట్టి సెల్ఫీలో కూడా మనం మంచి ఫొటోస్ అయితే దిగచ్చు అనమాట. ఇది మనకి వాళ్ళ UI ఉంది కదా, మ్యాజిక్ యూఎస్ ఓఎస్. దాంట్లో మ్యాజిక్ ఓఎస్ 8 అయితే రాబోతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఏమో డిస్ప్లే అయితే చెప్పుకోవచ్చు 6.7 inches అయితే ఈ మొబైల్ అయితే రాబోవడం జరిగింది. ఇందాక చెప్పుకున్న షామీ ఫోన్ కంటే ఇది కొంచెం 1.1 inches అయితే ఎక్కువ ఉండేది అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే దీంట్లో కూడా 50MP అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది నాకు చెప్పే కదా సెల్ఫీ కెమెరా 50MP అని. ఇంకా బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది అనమాట. మెయిన్ వచ్చేసి 108MP, అది రియల్ కెమెరా అనమాట. ఇంకోటి 50MP, ఇంకా సారీ 5MP, ఇంకా 2MP. ఈ సెన్సార్ కింద అయితే పనిచేస్తాయి వైడ్ యాంగిల్లో కానీ వాటిలో కానీ. మెయిన్ గా వర్క్ చేసేది 108MP అనమాట. ఇది బాగా గుర్తెట్టుకోండి. కెమెరా పరంగా అయితే ఈ ఫోన్ అయితే మీకు చాలా బాగుంది. 108MP కెమెరా వాడుతున్నారు కాబట్టి. ఇక్కడ చూసుకున్నట్లయితే 8GB 256GB అయితే ఈ మొబైల్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. కొంచెం స్టోరేజ్ ఇంకా బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే 4500mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా Android 14 అయితే రాబోతుంది. ఇది ఇప్పటి వరకు ఇచ్చిన డీటెయిల్స్ వచ్చేసి. ఇంకా ఈ మొబైల్ అనేది ఏ ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చింది అని అంటే ఇంకా రివ్యూ అయితే అవ్వలేదు. ఇదే మన ఇప్పుడు ఉన్న హోనర్ మొబైల్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇంకా చూసుకున్నట్లయితే రియల్మీ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ప్యాడ్ 2 అనమాట. రియల్మీ ప్యాడ్ ఎక్స్ అయితే వచ్చింది. ఇదే సిరీస్ లో రియల్మీ ప్యాడ్ అయితే వచ్చింది. రియల్మీ ప్యాడెక్స్ అయితే మనకి అరౌండ్ అప్పుడు రిలీజ్ అయిన కొత్తలో 27-30,000 వరకు అయితే ఉంది హై ఎండ్ వర్షన్ అయితే. తర్వాత తగ్గింది ఒక 5,000 అలాగా. మా రియల్మీ ప్యాడ్ చూసుకున్నట్లయితే 16-18,000 అయితే వచ్చింది కొత్తలో. ఇప్పుడు ఒక 14-13,000 అయితే వస్తుంది. వచ్చినప్పుడు అయితే ఇవైతే బాగా అయితే పర్ఫామ్ చేసింది అనమాట. ట్యాబ్స్ లో బాగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. ఇప్పుడు రియల్మీ ప్యాడెక్స్ అయితే ఇప్పటికి కూడా చాలా వరకు చాలా మంది కొంటున్నారు. అది 5G అయితే వస్తుంది. రియల్మీ ప్యాడ్ అయితే 4G, ఇంకా పాత వర్షన్ కాబట్టి 4G లో ఉంది. ఇంకా ఇప్పుడైతే మనకి రియల్మీ ప్యాడ్ 2 అయితే వస్తుంది అనమాట. 5G అయితే వస్తుంది. ఇంకా ఇదైతే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10.95 inches స్క్రీన్ రేషియో అయితే వస్తుంది అనమాట. రియల్మీ ప్యాడ్ తో కంపేర్ చేసుకుంటే ఇంకొంచెం పెద్దగా ఉండేది అనమాట స్క్రీన్. అంతేకాకుండా దీనిలో బ్యాటరీ విషయంలో అయితే వీళ్ళైతే ఏం కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్యాబ్లో చాలా వరకు ఒక 5000-6000 వరకు అయితే ఇస్తారు. బట్ దీంట్లో అయితే మనకి 8300mAh అయితే ఎవరైతే జరిగింది. రియల్మీ ప్యాడ్ లో అయితే ఎంత లేదు. రియల్మీ ప్యాడ్ ఎక్స్ లో ఒక 6000 వరకు ఎంత ఉందో నాకు ఐడియా లేదు. కానీ దీంట్లో మాత్రం మంచిగా అయితే ఎవరైతే జరిగింది. బట్ ఛార్జింగ్ విషయంలో, ఛార్జింగ్ అడాప్టర్ విషయంలో అయితే ఇది కొంచెం వెనకబడ్డాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఫిఫ్టీన్ వాట్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే 8000 mAh బ్యాటరీ అంటే మనకి చాలాసేపు పట్టింది 15 వాట్స్ చార్జర్తో. ఒక 30-50 వాట్స్ 60 వాట్స్ ఇచ్చిన బాగుండేది అయితే నేను అనుకుంటున్నాను. బట్ వీళ్ళు ఇలా ఎందుకు చేశారు ఏంటి అనేది మనం చెప్పలేము కదా. ఇది వచ్చేసి మనకి మీడియాటెక్ G80 అయితే G99 ప్రొసెసర్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. మనం రియల్మీ ప్యాక్ చూసుకున్నట్టే G85 అయితే వచ్చింది. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. 14 Hz కొంచెం పర్ఫార్మెన్స్ అయితే దానికి ఈక్వల్గా అయితే ఉండొచ్చు. అయితే దానికంటే కొంచెం మీరు మహా అయితే కొంచెం ఏది ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, లేదంటే ఫ్రేమ్ డ్రాప్స్ ఇవన్నీ కొంచెం తక్కువ ఉండొచ్చు. పర్ఫార్మెన్స్ లో ఆప్టా కోర్ ఇవన్నీ బాగుండొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇది 2K రిజల్యూషన్ అయితే ట్యాబ్ అయితే రావడం అయితే జరిగింది. చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ట్యాబ్ లో 2K రిజల్యూషన్ అనేది, ఇదే 2K రిజల్యూషన్ మనం లాస్ట్ రెడ్ మ్యాజిక్ గేమింగ్ ట్యాబ్ లో అయితే చూసాం. ఇది ప్యాడ్ 2 లో అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇంకా 90Hz రిఫ్రెష్ రేట్ అనమాట. రిఫ్రెష్ రేట్ అనేది కొంచెం నార్మల్ గా అయితే ఇచ్చారు. ఇంకా 90Hz రిఫ్రెష్ రేట్ అనేది ఓకే ట్యాబ్స్ లో. ఇంకా రియల్మీ 5 అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇది మనకి 2 SIM slots కి అయితే సపోర్ట్ చేసింది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేసింది అనమాట. ఇండియాలో అయితే లాంచ్ అవ్వబోతుంది. ఇండియాలో ఇచ్చిన ప్రైస్ డీటెయిల్స్ అయితే లాంచ్ అయ్యడం అయితే జరిగింది. 2 variants లో అయితే మనకు రాబోతుంది. 8GB 128GB స్టోరేజ్ అయితే రాబోతుంది. అది 14999 అయితే ఉంది, అంటే 15,000 అయితే ఉంది. 8GB 128GB స్టోరేజ్ అయితే మనకి 17,000, అంటే 16999 అయితే ఉంది అనమాట. 17,000 ఉంది. మనకి ఇది 2 colors లో అయితే అవైలబుల్ గా ఉంది. ఒకటి పర్పుల్ నెబ్యులా అని, ఇంకో స్పేర్ 2 colors లో అయితే మనకి మొబైల్ అయితే అవైలబుల్ గా ఉంది. ఒకటి గ్రే కలర్, ఒకటి పర్పుల్ కలర్ అయితే వచ్చింది. ఇంకా బ్రైట్నెస్ విషయంలో కొంచెం తగ్గించాలని చెప్పుకోవచ్చు. ట్యాబ్స్ ప్రకారం అయితే ఇది మంచిదని చెప్పుకోవచ్చు. 450 nits అంత పీక్ బ్రైట్నెస్. కొంచెం ట్యాబ్స్ పరంగా అయితే పర్లేదు కానీ మొబైల్స్ పరంగా అయితే చాలా తక్కువ ఉన్నట్టు ఇప్పుడు వచ్చే మొబైల్స్ తో చూసుకున్నట్టయితే. ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడుదాకా వచ్చిన మొబైల్ అండ్ ట్యాబ్స్ ఇష్యూ అయితే అదే. ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇంకా 3 companies నుంచి న్యూస్ అయితే ఉంది, టెక్ న్యూస్ అనమాట. ఇంకా అది కూడా కంప్లీట్ చేసుకున్నాం. అడోబ్ కంపెనీ వాళ్ళు అయితే మనకి కొత్తగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు వాళ్ళ అడోబ్ లైట్ రూమ్, ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నింటిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా ఒక లాంగ్వేజెస్ తీసుకోవడం అయితే జరిగింది అనమాట. అంటే ఇండియా నుంచి ఎక్కువగా మాట్లాడే 8 languages అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. వాటిలో మన తెలుగు లాంగ్వేజ్ ఉంది, తమిళ లాంగ్వేజ్ సౌత్ నుంచి, హిందీ, బెంగాలీ, గుజరాత్, కన్నడ, మలయాళం, పంజాబీ, 8 languages లో అయితే వాళ్ళ సాఫ్ట్వేర్స్ తీసుకోవడం అయితే జరిగింది. అంటే ఒక కొత్త అప్డేట్ లో అయితే వీళ్ళు తీసుకొద్దామని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు దాకా మనకి ఇంగ్లీష్ ఇంకా ఫారెన్ కంట్రీస్ లో ఉన్నాయి. ఇండియాకి సంబంధించిన లాంగ్వేజెస్ అయితే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8 languages ఇండియన్ లాంగ్వేజెస్ లో ఒక ఫారెన్ సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నారు అంటే మనకి మంచి విషయమే. కాబట్టి అన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్ లో మెన్షన్ చేయకపోవచ్చు, కొన్ని టూల్స్ వరకు అయితే మెన్షన్ చేస్తారనుకోవచ్చు. ఇంకా ఇది ప్యాకేజ్ విషయంకి వస్తే 480 rupees పర్ మంత్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మంత్కి ఒక వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ అనమాట. ఇంకా ఇంకో కంపెనీ విషయంకి వస్తే మనకి చాలా మంది తెలిసిన ఇంటెల్ కంపెనీ ప్రొసెసర్స్ ఎక్కువ తెలుసుంటది మీకు. ఇప్పుడు ఇండియా అనేది మనకి ఇది ఇంటెల్ అనేది ఇప్పుడు అఫీషియల్ గా US గవర్నమెంట్ మిలిటరీకి సెమీ కండక్టర్ ప్రొవైడ్ చేయడం అయితే కాంట్రాక్ట్ అయితే సక్సెస్ఫుల్ గా తీసుకుంది అనమాట. దీని విలువ వచ్చేసి అక్షరాల $3.5 billion అయితే అనేది వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు US మధ్యలో మనకి డిఫెన్స్ కి సంబంధించిన చిప్ సెట్ కానీ ఇవంతా ఇంటెల్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. దీనికి వాళ్ళు ఇచ్చుకుంటే $3.5 billion నెక్స్ట్ ఈ వీక్ ఫ్రైడే నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. ఈరోజు సండే కాబట్టి. ఇంకా చూసుకున్నట్లయితే మనకి గూగుల్ నుంచి అనమాట, ఇది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చాలా మంది గూగుల్ లో మనకి అక్కడ 3 dots లో మొబైల్ డెస్క్ టాప్ మోడ్ అనేది చూసుంటారు. అది నేరుగా ఒక నియర్లీ ఒక 6-7-8 years నుంచి అది అలాగే ఉంది. ఇప్పుడు గూగుల్ వాళ్ళు దాన్ని కొత్తగా మాడిఫై చేద్దాం అని అయితే అనుకుంటున్నారు. దానికోసం ఏం చేశారంటే ఇప్పుడు కొత్త లుక్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అనమాట డెస్క్ టాప్ మోడ్ లో. అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను. అంటే ఆ వేలో తీసుకొద్దాం అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట గూగుల్ వాళ్ళు. అంటే డెస్క్ టాప్ మోడ్ ఇంకా బ్యూటిఫుల్ గా చేయడానికి, మనకి అడ్వాన్స్ గా ఎన్హాన్సింగ్ చేయడానికి వీళ్ళైతే ప్రయత్నిస్తున్నారు అనమాట. ఇదే ఫ్రెండ్స్ అడోబ్ నుంచి, ఇంటర్ నుంచి, గూగుల్ నుంచి వచ్చిన న్యూస్ అయితే. మరి ఈ టెక్ న్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, వేరే ఒక టెక్నాలజీ న్యూస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ యాప్ గురించి అన్న. మరి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.